సెప్టెంబర్ 2న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని జనసేన బీజేపీ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా గురువారం కోవిడ్ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు ఆక్సిజన్ మాస్కులు పీపీఈ కిట్లను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేందర్ రావు ఆర్ఎంఓ గిరిధర్లకు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పిఎస్సి సభ్యులు పంతం నానాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్లు మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించకుండా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. కరోనా మహమ్మారి మాత్రం యావత్ ప్రపంచానికే పెను విపత్తుగా పరిణమించిందని, ప్రాణాంతకంగా మారిన ఈ కరోనా వైరస్ను ఏ విధంగా నియంత్రించాలనే దానిపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. విదేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్ చేయడం, ఐసోలేషన్లో పెట్టడం, స్థానికంగా ఈ వైరస్ ఎవరికి సోకకుండా నిరోధించడంపైనే ప్రభుత్వాలు పెద్ద ఎత్తున దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. ఇలాంటి సమయాల్లో కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మధు, వీరేష్, కె సరోజ తదితరులు పాల్గొన్నారు. జనసేన ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం శుభాకాంక్షలు ముందుగా మేము మా పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ వారం మొత్తం జన సైనికులు అలాగే జనసేన నాయకులు ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడం అన్నది చాలా మంచి విషయం. ఈ కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో, ఇంకా కేసులు ఎక్కువ అవుతున్న పరిస్థితుల్లో ఈ ఆక్సిజన్ సిలిండర్లు, కిట్స్ ఇవ్వడము, మాస్కులు పంచడం అన్నది చాలా మంచి విషయము. ఈ కార్యక్రమము నా విజ్ఞప్తి ఏంటంటే, వారం కాదు ఒక నెల రోజులు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే గ్రామ స్థాయిల్లో కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. మోడీ గారు పిలుపు మేరకు ఫీడ్ ద నీడి అనే కార్యక్రమం ద్వారా లాక్డౌన్ విధించిన రోజు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలాగే లోకల్గా ఉన్న జనసేన కార్యకర్తలను కలుపుకుని ఈ మోడీ కిట్స్ అని నిత్యావసర వస్తువులు లాక్డౌన్ ఉన్న సమయంలో ఈ పేదవారు ఇబ్బంది పడతారు ఉపాధికి అనే ఉద్దేశంతో మోడీ కిట్స్ అలాగే భోజన వసతి కల్పించడం జరిగింది. అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మేము ఈ మాస్కులు, తర్వాత ఈ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు కానీ పేషెంట్స్కి కానీ వాళ్ళకి కావాల్సిన ఆయుర్వేదిక్ మందులు కానీ ఇవ్వడం జరుగుతుంది. జనసైనికులతో మేము కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకి తీసుకెళ్తామని మేము హామీస్తున్నాం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు, మా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 2 వస్తూ ఉంది. దాని మేరకు మా పిఎస్సి సభ్యులు, పెద్దలు నాగబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆడంబరాలకు పోకుండా ప్రతి పుట్టినరోజులాగా కేకులు కట్ చేసుకుని ఊరేగింపులు చేసి ఇటువంటి ఆడంబరాలకు దేనికి పోకుండా జన సైనికులందరినీ కూడా ఈ కోవిడ్ బారిన పడినటువంటి భారత ప్రభుత్వం ఎంతో సహాయం చేస్తుంది. అయినప్పటికీ కూడా మన వంతు, మన మిత్రపక్షమైన భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయానికి మన వంతు కూడా ప్రతి హాస్పిటల్లో కూడా ఎక్కడైతే ఆక్సిజన్ సిలిండర్లు తక్కువగా ఉన్నాయో, చాలా చోట్ల కొరత ఉంటుందో, అటువంటి చోట్ల ప్రతి చోట కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ కాకినాడ పార్లమెంటు పరిధిలో ఇక్కడ 20 సిలిండర్లు సూపరింటెండెంట్ గారికి హ్యాండ్ ఓవర్ జరిగింది. ఆ కిట్లు, దాని మాస్కులు, దానికి సంబంధించిన అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఈ జిల్లాకి చింతపల్లి బన్నీని ఒక కన్వీనర్గా వారు నియమించడం జరిగింది. ఆ అబ్బాయి కూడా చాలా కష్టపడి ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ కన్వే చేయడం. ముఖ్యంగా ఇందులో చెప్పేది ఏంటంటే, నాయకుల కన్నా ఎక్కువ జన సైనికులు పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో. ఒక్కొక్కరు అందరూ 2 అలా డొనేట్ చేయడం జరిగింది. ఇదే కార్యక్రమం ఇవాళ అమలాపురంలో జరుగుతూ ఉంది, అక్కడ రాజమండ్రిలో జరుగుతూ ఉంది, అన్ని చోట్ల జరుగుతూ ఉంది. అది కాక ఈరోజైతే కాకినాడ పార్లమెంటు పరంగా మేము పిలిపిస్తూ ఉన్నాం. ఇవాళ మా మిత్రపక్షమైనటువంటి బీజేపీ అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ గారు కూడా మేము పిలిచిన తర్వాత ఆయన మా ఆహ్వానం అందుకుని తప్పకుండా వచ్చినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాబోయే ఈ వారసాల్లో జన సైనికులు మేము కోరుకునేది ఏంటంటే, ఆడంబరాలొద్దు, కేకుల కట్టింగ్లు వద్దు, ఊరేగింపులొద్దు, ఫ్లెక్స్లు వద్దు, ఇటువంటివన్నీ మానుకుని
పీపీ కిట్లో లేకపోతే ఆక్సిమీటర్లో లేకపోతే మాస్కులో మీకు చేతనైన సహాయం ఎవరైతే పరిశుద్ధ కార్మికులు ప్రతి గ్రామంలో ఉన్నట్టుంటారు ప్రదేశం మంది వాళ్ళు పీపీ కిట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది వారికి పంచడం కానీ అట్లాగే ఒక ఇంట్లో ఒక పాజిటివ్ వచ్చినప్పుడు ఒక మహిళ ఎంత ఇబ్బంది పడుతుందంటే ఈ పీపీ కిట్లు లేక ఆ భర్తకు సేవ చేయడానికి ఒకవేళ వారికి వస్తే భర్త అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఈ వారం చేసినట్టయితే మా అధ్యక్షుడు ఇటువంటి సేవా కార్యక్రమాల నుంచి వచ్చిన వ్యక్తి ఆ హృదయం ఉన్న మనిషి కాబట్టి ఆ అధ్యక్షుడిని ఆనంద పరిశీలనలు అవుతామని చెప్పి జన సైనికులు అందరికీ చెప్తూ సెలవు తీసుకున్నారు. అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా జన సైనికులందరూ కలిసి కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి జన సైనికులందరూ కలిసి ఈ కోవిడ్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా చాలామందికి పేదవాళ్ళు ఎవరికి కూడా ఈ ఆక్సిజన్ సిలిండర్ లేకపోవటం వలన ఈ మహమ్మారి రోజు రోజుకి గణనీయంగా ఈ కోవిడ్ బారిన పడినటువంటి వ్యక్తులందరూ రోగులు ఉండటం వారికి సరిపెట్టలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి ముఖ్యంగా జన సైనికులందరూ కూడా ఒక ఆలోచన చేసి ఈ సందర్భంలో పుట్టినరోజు వేడుకలు చేసుకునే దానికన్నా ప్రజలకి మనం ఉపయోగపడాలి కొంతమంది ఈ కోవిడ్ బారిన పడిన వారందరికీ కూడా మనం సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కాకినాడ పార్లమెంట్లో ఈ రోజున మరి ఆక్సిజన్ సిలిండర్లు అందించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా రాజమండ్రి మన కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన నానాజీ గారు కానీ అలాగే బీజేపీ అధ్యక్షులు అయినటువంటి చిలుకూరు రామ్ కుమార్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎన్నిటికీ కూడా ఇతను చింతపల్లి బన్నీ అని అతను ఒక యువకుడు ఈ కిట్లు మనకు సమకూర్చడంలో వనరులను సేకరించి చాలా రోజుల నుంచి కష్టపడి ఈ రోజున ఈ మన హాస్పిటల్కి ఈ విధంగా కిట్లు అందజేయటం అన్నది అతని యొక్క స్ఫూర్తికి అతని యొక్క స్పందనకి కూడా మేము జనసేన అంతా కూడా చాలా సంతోషపడుతున్నాం. ఇది ముఖ్యంగా ఈ రోజున సెప్టెంబర్ 2 మా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ పేదలకి ఈ విధమైనటువంటి మరి సేవ చేసుకునే భాగ్యం మాకు అందరికీ కలిగిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.